Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Mundastu Yenikala Utsaham Asala Nijam Ide Andhra Pradesh Rajakeyalu Eppudu Hot Hot Gane Untayi Mundastu Yenikalantu Marosari Rajakeya Vargallo Charcha Jarugutondi తెలంగాణ ఎన్నికలతో పాటే జగన్ ఎన్నికలకు వెళతారని ప్రచారం జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం తాము ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమేనని ప్రకటించారు. ముందస్తు ఎన్నికలు ఎందుకు జరుగుతాయి? జగన్కు తెలంగాణ ఎన్నికలతో పాటు వెళ్లాల్సిన అవసరం ఏంటి అన్నది హాట్ టాపిక్గా మారింది. నిజానికి జగన్ మరింత బలపడాలంటే 2024లోనే ఎన్నికలకు వెళ్ళాలి. మోదీ ఇమేజ్ పెద్దగా లేదు, అందుకే పార్లమెంట్ ఎన్నికలతో పాటు వెళ్లినా జగన్కు కలిగే నష్టం ఉండదు. పైగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన జగన్ అభివృద్ధిపై ఈ రెండేళ్లు దృష్టి పెట్టాల్సింది. ఇక మూడు రాజధానుల అంశంపై కూడా స్పష్టత తీసుకురావాలంటే జగన్కు ఏడాది సమయం సరిపోదు. న్యాయస్థానంలో నలుగుతుంది కాబట్టి ఎప్పుడవుతుందో చెప్పలేం. మూడు రాజధానులపై స్పష్టత ఇవ్వకుండా జగన్ ఎన్నికలకు వెళ్లలేని పరిస్థితి. 5 ఏళ్ల పాటు ఏం చేశావన్న ప్రశ్నకు జవాబు చెప్పాల్సి ఉంటుంది. అందుకే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. పార్లమెంట్ ఎన్నికలతో వెళితేనే జగన్కు ఒక రకంగా లాభం. బీజేపీ టీడీపీ జనసేన కలిసిన 2024 ఎన్నికలైతేనే సేఫ్ అన్నది విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. కానీ చంద్రబాబు విపక్షాలు జగన్ ముందస్తు ఎన్నికలకు వెళతారని అంచనా వేస్తున్నారు. జగన్ కేసుల్లో తీర్పు త్వరగా వచ్చేస్తుందని, అందుకే త్వరగా జగన్ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా వైఎస్ షర్మిల చికాకు కూడా ఉండదని భావిస్తున్నారట. అందుకే 2023లోనే ఏపీలో ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ వైసీపీ ముఖ్యనేతలు మాత్రం దానిని ప్రచారంగానే చూడాలని 2024లోనే ఏపీలో ఎన్నికలు జరుగుతాయని చెబుతున్నారు.